1917 లో పుట్టి మరి ఈ రోజు ఆ సందర్భంగా మరి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే భారతదేశ తెలుగు తొలి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మరి మహిళా ఇందిరా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆమె మొట్టమొదటి ప్రధానమంత్రిగా కావడం కాంగ్రెస్ పార్టీ అదృష్టమని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఏదైతే ఆమె ఏవైతే కళలు కన్నదో అయ్యా రైతులు దేశంలో రైతులందరూ బాగుండాలి అదేవిధంగా ప్రజలందరూ మంచిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆమె హయాంలో అనేక రకంగా ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించి మరి మహోత్తమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారికి ఉన్నది. మరి ఈరోజు ఇందిరాగాంధీ లేకపోవడము పార్టీ కూడా కొంత నష్టం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె యొక్క ఆశయాల గురించి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకెళ్లాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వము అధికారంలో ఉండి కూడా ఈ యొక్క ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి సిగ్గు శరం రోషం అనేది ఉండాలి. ప్రజలందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ అధికారం ఇస్తే అధికారం చేయడం చేత కాక ఈరోజు ఆయననే ధర్నాలు చేస్తూ రైతులను పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. రైతులకు నట్టేయడం ఉంచడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రజలందరూ ఎంతో ఆశగా ఉండి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మంచి చేస్తుందని చెప్తే రైతులను పూర్తిగా ముంచడం జరుగుతూ ఉన్నది. ఈరోజు చాలా ప్రజలందరికీ రైతులందరూ రోజు ఎందుకంటే దేశానికి మహిళా తొలి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆమె ఎన్నో కార్యక్రమాలు చేసింది పేద ప్రజల కోసం. కూడు గుడ్డ ఇల్లు అనేది నినాదంతో ఆమె ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చింది, తినడానికి తిండి ఇచ్చింది, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది. ఆ విధంగా ఎన్నో బల్రు బతకడానికి బల్రు, ఆ విధంగా బోల్రు, ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహత్తమైనటువంటి వ్యక్తి మన ఇందిరాగాంధీ గారు. అలాంటి పార్టీలో ఉండడం మనకు చాలా అదృష్టం. ఆమె చేసిన సేవా కార్యక్రమాలను మనం దృష్టిలో పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకుపోవాలి, ప్రజలకు తీసుకుపోవాలి. ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒకటే ఇందిరాగాంధీ పదంతో ముందుకు పోయి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర మన కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఎన్నో కార్యక్రమాలు ఇందిరమ్మ పేరు మీద. టైంకు రావడం చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఇందిరాగాంధీ అంటే ఒక ఆమె చరిత్ర, ఆమె ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఆమె ఆశయాలు మనం ఎప్పుడు కూడా మనం నెరవేర్చకుండా ఎప్పుడు కూడా ఆమె ఆశయాలు మనం నెరవేర్చుకుంటా ఆమె దగ్గర ఆమె చేసే పనులు మనం పబ్లిక్ కూడా మనం తెలియజేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆమె చేసిన సేవలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఒక ఊరు గుడిష ఉంటే ఆ ఊరు గుడిష ఎందుకున్నదాన్ని వాళ్లకు ఎస్సీ ఎస్టీ వీళ్ళకు అందరికీ ఇందిరాగాంధీ అంటే ఒక భూమి ఇచ్చింది. ఇంకా మనుషులు ఎట్లా చేసుకో బతకాలని వాళ్ళకు మళ్ళా ఎడ్లి దేగలేగా పానీ పడ అక్కడ